భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతున్నాడు. పదే పదే ఆఫ్ సైడ్ వేసిన బాల్స్ కే కోహ్లీ అవుట్ అవుతున్నాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కమ్ క్రికెట్ కామెంటేటర్ నాసిర్ హుసేన్ ఇంగ్లాండ్ లో విరాట్ కోహ్లీ వైఫల్యాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 2018 ఇంగ్లాండ్ పర్యటనను ఇప్పటి పర్యటనను పోలుస్తూ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో చేస్తున్న తప్పులను తెలిపాడు. తను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. కోహ్లీ 2018 ఇంగ్లాండ్ పర్యటనలో చాలా బంతులను వదిలేశాడు. అయితే కోహ్లీ ఇప్పుడు అలా ఆడడం లేదని నేను చెప్పడం లేదు, కానీ అతని మైండ్ కొంచెం డిస్టర్బ్ గా ఉంది. వదిలేయాల్సిన డెలివరీలను కూడా కోహ్లీ ఆడుతున్నాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన తర్వాత కోహ్లీ తన టెక్నిక్ లో మార్పు చేశానని నాకు చెప్పాడు. ఆ సిరీస్ లో కోహ్లీ బ్యాక్ ఫుట్ అతను కోరుకున్న విధంగా కదలలేదు. కోహ్లీ స్టాండింగ్ పొజిషన్ కూడా చాలా తప్పుగా ఉంది. అలాగే ఆ పర్యటనలో కోహ్లీ చాలా ఎక్కువ బంతులను ఆడేవాడు. అయితే 4 సంవత్సరాల తర్వాత 2018 ఇంగ్లాండ్ కు వచ్చినప్పుడు కోహ్లీ బ్యాక్ ఫుట్ చాలా మార్పు చేసుకున్నాడు. దీంతో ఆ పర్యటనలో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అయితే మళ్ళీ ఇప్పుడు కోహ్లీ బ్యాక్ ఫుట్ అతను కోరుకున్న విధంగా కదలడం లేదు. అలాగే కొన్ని అనవసర బాల్స్ ని కూడా ఆడుతున్నాడు. 2014 తప్పునే కోహ్లీ 2021 పర్యటనలో చేస్తున్నాడు. ఈ తప్పిదాన్ని సరిచేసుకుంటే కోహ్లీ తన పూర్ ఫామ్ నుంచి బయటపడవచ్చు అని నాసిర్ అన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.